ఈరోజు బైబిల్ స్టడీలో కూడి వచ్చిన సకల దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు. ప్రభు అప్పుడు మనకు బాగుల్య వారి ఆశీర్వాద కొరు దేవుడు మనలందరినీ కూడా అతి అధికముగా ఆశీర్వదించును గాక. తల్లి ఏమ చిందా కొరుతులు నిన్నటి దినాన మనం ఆలోచించాం. జిరుగో విషయం జిరుగో ప్రాచీన విశ్వాసరే సేమాన భంగిలి ఎరిహో గోడలను విశ్వాసము ద్వారా వారు ఎరగొట్టిది. మొదటిది యోర్దాను నది తీరమున రెండు భాగముగా మార్చినది. యోర్దాన్ నదిని రెండు భాగం రెండు పాయలుగా మార్చినది. ద్వితీయ విషయం జిరిగో ప్రాచీన భంగి. రెండోది ఎరిహో గోడలను ఎరగొట్టిరి. తృతీయ సూర్య చంద్ర మూడోదిగా సూర్య చంద్రులను నిలబెట్టిరి. ఇదే మనం యోషువా గ్రంథములో చదువుకున్న మూడు అద్భుతాలు. అందులో ఉన్న ఒక అద్భుతం ఈ రోజు మనం నేర్చుకునేది ఎరిహో అన్న పదానికి అర్థం సువాసన. కింద బొడియా వాసన వచ్చి కింద సేటి రోయవ లోక మానంకర స్వభావ భిన్నం. కానీ సువాసన అన్న పట్టణము కానీ అక్కడ నివసించిన ప్రజలు మాత్రము అనేక రీతిల్లో జీవించిన వారు. సే పర్ఫ్యూమ్ ఆక తారా జిరుగోర్ర పదర అర్థం. జిరిహో అన్న పదానికి అర్థము పర్ఫ్యూమ్ లేకపోతే అత్తరు లేకపోతే సువాసన భరితమైన వాసన పోలి కహంది సువాసన భరితమైన వస్తువు అని చెప్పొచ్చు. కింద సెడ్ర పాణి కొరాపు గాని అక్కడున్న నీళ్లు చెడ్డది. సెడ్ర పాణి మందోటు అక్కడున్న నీళ్లు చెడ్డదవుచున్నది. దుద్యరే సెట్టి చోరమానే వచ్చింది. రెండోదిగా అక్కడ దొంగల మూట ఉన్న స్థలము. తృతీయరే సెట్టి వచ్చి ఉందమానే ఉంటుంది. మూడోదిగా అక్కడ గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఎంత సుందర నామం పేర్లు ఎంత అందంగా ఉన్నాయి. నామ సిమిది కొందరి యొక్క పేర్లు అలాగే ఉంటాయి. వేరే నామ దగ్గర బహుత్ సుందరం. పేరుని విన్నప్పుడు చాలా అందంగా ఉంటది. తన జీవిత దగ్గరే మందోటు గాని వారి జీవితాన్ని చూస్తే చాలా చెడ్డగా ఉంటది. అలా నామరే కిచ్చి కార్య లాభం నాయి. పేరుతో పేరులో ఏ పెద్ద విషయము లేదు. తన కార్యరేఖ కార్యక్రియలలోనే ఉంది యథార్థత. అందుకే దేవుడు మన పేరుని కాదు చూసేది, మన క్రియలనే దేవుడు చూసేది. రాత్రి అపడమానంకర జీవనకు కొట్టేతర పొరికే కొల్ల బలవంతంది. అందుకే రోజు రాత్రి వేళ మీ వ్యక్తిపర జీవితాన్ని ఒకసారి పరీక్షించి శోధించుకుంటే బాగుంటది. మన పేరు అనుసరించి కాదు దేవుడు మనల్ని చూసేది, మన క్రియలు మన పనులను అనుసరించే దేవుడు మనల్ని చూసేది. కళ్ళి కోతులే. అందుకే నిన్నటి దినం నుంచి చెప్పొచ్చినది శమానే సాతో జాజగమానే ఏడుగురు యాజకులు తూరి దొరుకుతుంది. వారు బూరను పట్టుకొని సదాపరముగా నియమిస్తుందో దొరుకుతుంది. దేవుని యొక్క మందాసాన్ని పట్టుకుంటూ శమాన నియమిస్తుందో దొరికి సాత్ దిన భ్రమణ కొరుచుంది. వారి మందాసాన్ని మోసుకుంటూ పట్టుకుంటూ ఏడు రోజుల పాటు ఎరిహో గోడల చుట్టూ తిరిగిరి. ముఖలే కమసెట్టి 8 కిలోమీటర్ తెబు అంటే ఇంచుమించు సరాసరి 8 కిలోమీటర్లు ఉంటది. ఎనిమిది కిలోమీటర్లు 7 రోజులు తిరిగిరి. 55 కిలోమీటర్ 56 కిలోమీటర్ సుమారు 56 కిలోమీటర్లు వారు ఏం చేసిరి నడిచిరి. కొట్టేది 8 కిలోమీటర్ సమన బులంది. అంటే ఒక రోజు ఇంచుమించు 8 కిలోమీటర్లు వారు నడవాలి. కోణపై జీసుంకరో ఈశ్వరంకర కొత్త సుణికిరి. ఎందుకంటే దేవుని యొక్క మాటను ఆలకించి దొరుకుతుంది. దేవుని యొక్క మందాసాన్ని మూసుకుంటూ ఊరి బహుచుంది ఓరను ఓదుకుంటూ ఏమనేది బులుచుంది జిరుగు ప్రాచీన చుట్టూ చార్యాడే గిరిహో గోడల చుట్టుపక్క వారు ఏం చేస్తున్నారు తిరుగుతూనే ఉన్నారు. చార్యాడే ఏమిది బులివాసమరే గోడ ఉపర గొర తివాలోక వారు తక్కువ దగ్గర పొరిగాసోకలే. అంటే ప్రతిరోజు ఇలా చుట్టూ వీళ్ళు గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఊర్లో ఉన్న ప్రజలు ఆ గోడల్లో నుంచి చూచుకుంటూ వారిని
గోడ పళ్ళన్న పై నుండి చూచుకుంటూ వారిని పరిహసించుచుండి వారు. ఏమన కోణ ఈ బుద్ధు, ఏమన ఈ బుద్ధు లోకమన కోణ కోరుచుంది. ఈ బుద్ధి లేని వారు ఏం చేసుకుంటున్నారు అన్నట్టుగా చెప్తుండే వారు. ఏమిది తూరి బాబు భుంగిలే ఇలా బోరలు ఓదుకుంటే నిమసుందగంటే దొరికి బుర్ల కోణ లాభం. ఈ మందాసాన్ని ఎలా మోసుకుంటూ తిరిగితే ఏం ప్రయోజనము? విశ్వాస నోతి వాళ్ళ మన సెమిది కహంది అంటే విశ్వాసము లేని జనాంగం ఇలాగే మాట్లాడుకునేది. విశ్వాస ఇవాళ మన కోణ కహంది కానీ విశ్వాసం ఉన్నవారేం చేసేది? ఈశ్వరంగర కొత్త సునికి దేవుని యొక్క మాటలను విని దానిని నెరవేర్చుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసుకునేది. ఎలాగో సతికి కలి కోతుంది. ఆ విషయం వరకు నిన్నటి దిన చెప్పి నేను వచ్చి ఆపాను. అమర అస్త్ర శస్త్ర కోణం మనకి మన చేతిలో ఉన్న అవయాలేంటి ఆయుధాలేంటి? అమర అస్త్ర శస్త్ర కోణం వచ్చి విశ్వాస బోలిము కోహిలే. నిన్నటి దినాన నేను చెప్పి వచ్చి ఆగినది మన అస్త్రములో విశ్వాసము అని చెప్పి వచ్చాను. విశ్వాస తిబ అస్త్రతిల సబు భంగి పారే. అస్త్రము లేకపోతే విశ్వాసం అన్న ఆయుధము అస్త్రము గాని ఉంటే అన్నిటినీ ఎర్రగొట్టగలుగుతాం. భంగి పారంది ఏమి ఎర్రగొట్టగలుగుతాం? సుసాగర ద్వీపాగ కొరిపారి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలుగుతాము. జిరుగో ప్రాజిన భంగి పారి ఎరుగో గోడలను ఎర్రగొడతాము ఎర్రగొట్టగలుగుతాము. సుముగర ముఖ బోంద కొరిపారి నోరును మూయగలుగుతాము. శత్రుమానకు తమే పరస కొరిపారి ఆ శత్రువులను మీరేం చేయొచ్చు? ఓడించగలుగుతురు. ఆవిరే మొరిగలలాగా మనం కుత్తాబిత కొరిపారి చనిపోయిన వారిని తిరిగి లేపగలుగుతారు. ఆ విశ్వాస దిల సబు కామ హైపారి విశ్వాసం అన్న ఆయుధము నీ చేతిలో ఉంటే సమస్త సకల పనులను నువ్వు చేయగలుగుతావు. కాడరే అమకు సడ విశ్వాసర అస్త్ర శస్త్ర ఆయుధాలు అమకు దొరక. అందుకే ఈ రోజుల్లో ఈ కాలాల్లో మనకి ఏం కావాలి? అట్టి ప్రాముఖ్యముగా విశ్వాసము గల అస్త్రం మనకి కావాలి. విశ్వాసరో అస్త్ర శస్త్ర తిల సబు కామ తమ కొరిపారి విశ్వాసము గల ఆయుధాలు మన చేతిలో ఉంటే అన్ని పనులను మనం నెరవేర్చుకోగలుగుతాం. దేవుడు మీ చేతిలో ఇచ్చిన ఆయుధములు తిలే సబు కామ కొరిపారి అయ్యుంటే నీవు సమస్త అద్భుత కార్యాలను చేయగలుగుతావు. అలా జిరమియా భవిష్యత్తు బాణగర పుస్తకం ఒకసారి యెరెమియా గ్రంథము 51 అధ్యాయము కొడియ పొదటిక పోడందు దాని 20 వచనం ఒకసారి చదవండి. 51:20 యెరెమియా గ్రంథం యెరెమియా భవిష్యత్తు బాణగర పుస్తకం 51:20 క్షమించాలి యెరెమియా గ్రంథము 51:20 కట్టి చదువమ్మా కట్టి చదవాలి. అమ్మా బైబిల్ తల ఉంచుకొని చదివితే వినబడదు, తల ఎత్తుకొని చదవాలి. సమస్త దొరకరు తొమ్మే దాని ప్రారంభం నీవు నాకు గొద్ద ఏమై ఉన్నావు? గండ్ర కొట్ల ఓకే హలో కొయ్యవార బుజ్జిపారుచు అక్కడ చదివిన వాక్యం మీరు అర్థం చేసుకున్నారా? గండ్ర గొడ్డల తుమ్మే మోరో గొడ్డ నీవు నాకు గండ్ర గొడ్డలయ్యి ఉన్నావు. సరే దాని అర్థం కోణం వచ్చి దాని అర్థం ఏంటిది? అబే ఈశ్వరంగర ఆయుధో తుమే అంటే దాని అర్థం ఇంతే, మీరు దేవుని యొక్క అస్త్రమై ఉన్నారని. ఈశ్వరంగర వెపన్స్ తుమే అంటే దేవుని యొక్క ఆయుధము నీవే అవుచున్నావు. గండ్రి గొడ్డల అన్నది నీవే. ఈ కాలర విశ్వాసమైన గత జనకొంది ఈ కాలములో ఉన్న విశ్వాసులు దేవుని బిడ్డలు ఎందరికి మర్మం తెలిసి ఉన్నది. గత జనకు జానిచ్చింది ఏ విషయం? ఎందరికి ఇది తెలిసి ఉన్న మాట? ఈశ్వరంగర వెపన్స్ అమమానే దేవుని యొక్క ఆయుధాలు మనమవుచున్నాం. ఈశ్వరంగర వెపన్స్ ఆవరు ఒళగట్టకిచ్చినాయి అంటే వేరే ఏ ఆయుధాలు దేవునికి లేవు. ఈశ్వరంగర వెపన్స్ అమమాన విశ్వాసమానే అంటే దేవుని యొక్క ఆయుధము ఎవరు? దేవుని యొక్క బిడ్డలు విశ్వసించిన వారే. రోమ్య పుస్తక 6 సమిది అకల కదా ఇచ్చి రోమా పత్రిక 6 అదే మాట రాయబడి ఉన్నది. తుమరో ఆయుధ తుమరో శరీరకు ఈశ్వరకు సమర్పణ కరు. నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకో. సెడ ఇంగ్లీష్ బైబిల్ లెక్క చెప్తే వెపన్స్ నీ ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడి ఉన్నా తెలుసా? నీ అస్త్రముల నీ శరీరం అన్న అస్త్రములను దేవునికి అప్పగించుకో. అవే తుమరో శరీర రూప వెపన్స్ ఈశ్వరంగా పై సమర్పణ కొలే తుమ ద్వారా
యుద్ధోజితి పారే. అలాగైతే నీ శరీరమన్న అస్త్రములను దేవుని చేతికి ఇవ్వగలిగితే యుద్ధాలను దేవుడు గెలుచుకోగలుగుతాడు. ఈ కాలరే ఈసర జిరమ్యా కవుచంది. అందుకే ఈ కాలములో ఉన్న వారికి యెరమియా సూచన ఇచ్చి చెప్తున్నది. అతర 51 కొడియ పదరే 51వ అధ్యాయం యెరమియా గ్రంథం 20వ వచనములో తుమేక మోర ఐథో నీవే నా గండ్రగొడ్డలి అయి ఉన్నావు, లేకపోతే నీవే నా అస్త్రమై ఉన్నావు. తుమే మోర గొడ్డో నీవు నా గండ్రగొడ్డలి అయి ఉన్నావు. తారా ఒడియారే ठीक है हमक बेगे बुजवापाय कहले टांगिया बोल कहंदे అంటే ఇంకా బాగా మనం అర్థం చేసుకోవాలంటే దానిని గండ్రగొడ్డలి అని ఏం చెప్పొచ్చంటే మనము ఈ ఏం చేసారు కర్రలు నరుకుచిన గొడ్డలి అని చెప్పొచ్చు. అది రాత్రి ఈరోజు రాత్రి తెలుసుకో అమ్మే అక్క ఈసే రంగరో టాంగియా అంటే మనమే దేవునికి గొడ్డలి లాంటి వాళ్ళమే. ఎందు అజి కాలిర టాంగియాకి కూడా ధార ఉన్నాయి. దాని ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డలైనా గొడ్డలకు ఏమీ లేదు, దారు లేదు, దారు అర్థమవుతున్నదా? హల్లెలూయా మాత్రమే. ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డలకు ఏమి లేదు, దారు లేదు, దారు గొడ్డలికి దారు లేకపోతే ఎలాగుంటది? దారి వచ్చి దారన్నాయి, దారు లేకపోతే ఎలాగుంటది గొడ్డలికి? అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా విశ్వాసివాశ్వరంగర టంగ్య దేవుని యొక్క బిడ్డలే దేవునికి ఏమవుతున్నారు, గొడ్డలై ఉన్నారు, గానేం లేదు, దాడి దాడి లేదు, దాడి లేకపోతే గొడ్డలు ఎలా పనిచేస్తాయి? అది కళ్ళి కొనకొరన్నాంది. అందుకే ఈ కాలంలో నా విశ్వాసం ఏం చేయట్లే, దాడు లేని విశ్వాసులుగా తయారయ్యారు. మాటల్లో అయితే మనుషుల్ని నరికి నరికి నరికిపోతున్నారు, గాని క్రియల్లో మాత్రం నరుకు లేదు, దారుడే లేదు, అసలు దారు లేదు. బైబిల్ కూర్చుంది, అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పేది ఇస్రాయేల్ మానంగర మధ్యరే ఇస్రాయేల్ ప్రజల మధ్యలో ఈ టంగ్యాకు దారకొరి వారో లోక మానే నహంది ఈ గొడ్డలని పదును చేసేవారు లేరు. చదివారు ఎక్కడైనా? చదివారు ఈ వాక్యం ఎక్కడైనా? ఇస్రాయేల్ ప్రజల మధ్యలో గొడ్డలను లేకపోతే అస్త్రములను ఆయుధాలను పదును చేసేవాడు ఎవరు లేరు అన్న పదం ఎక్కడైనా చదివారా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఎక్కడైనా వాక్యం ఉందా? తొమ్మే కోందు తొమ్మర పట్టి టిక్క కులికిరి కో, ఏదో ఒకటి జవాబు చెప్పండి. సమూహేలు పుస్తక రేఖ సే కొత్త లెక్క జాయించింది. సమూహేలు గ్రంథములు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అలే తొమ్మే ఆ గొట్టె బాకెట్కి పొడందు, ఆ వాక్యం కొద్దిగా తీయండి. ప్రథమ సమూహేల 13వ అధ్యాయం, మొదటి సమూహేలు గ్రంథము 13వ అధ్యాయము తారో 19:19 వచనం వేగి పడ సమయం 13:19 తొలగండి. సౌలు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీయుల దండులోని ధ్వని మరి ఎక్కువగా వినబడెను, కాబట్టి సౌలు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి హెబ్రీయులు కత్తులను ఈటలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీయులు ఇస్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండ్రును లేకుండా చేసి ఉంటిరి. ఇస్రాయేల్ దేశం కమరలోక మన నోత్తిలా చూసారా, ఇస్రాయేల్ దేశములో కమ్మరవారు లేకుండా చేసేశారు. హలో ఆయుధాలు ధారు చేయడానికి కమ్మర వాళ్ళున్నాయి, అస్త్రాలు ఆయుధాన్ని పదును చేసేవాళ్ళే కమ్మర వాళ్ళు, వారిని లేకుండా చేసేశారు. విశ్వాసి మారంగారు ధారు కొరువైపు కమ్మర వాళ్ళున్నాయి అంటే విశ్వాసులను పదును చేసేటే లేకపోతే దాడుమయంగా మార్చే ఎవరు లేరు, కమ్మర వారు లేకుండా పోతున్నారు సంఘాల్లో. కమ్మర వారు అంటే అస్సలు లేరు కమ్మర వాళ్ళ సంఘాల్లో.
ఏ సేటి మిలు నోతిలా పోలేలా కదా ఆ వాక్యం పూర్తిగా చదివితే ఏం రాయబడుతున్నా తెలుసా కమ్మరి వాళ్ళు అసలు ఇస్రాయల్ ప్రజల్లో లేనట్టుగా అయిపోయారు అజికల్లి బహుత కమ్మరి వాళ్ళు ఎప్పటికప్పుడు దక్కుతుంది ఈ ఈ కాలంలో చాలా మంది పదను చేసే కమ్మరి వాళ్ళు తిరుగుతున్నారు కంది తంగర బక్కర కొడలు ధారకరు మరి సూత్రన్నాయి వారి చేతుల పదును చేసే లేకపోతే కత్తులను అస్త్రాలను దాడు చేసే లేకపోతే పదును చేసే వస్తువులు లేవు ఈ కాలంలో విశ్వాసిమానే సమస్త ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు విశ్వాసులు కూడా సాబ్ ధార నోతుల విశ్వాసిమానే అందరూ కూడా ఎలాంటి కత్తులు దాడు లేని కత్తులే వందనాలు చెప్పలేదు చర్చికి దావుతుంది చర్చికి వెళ్తారు అలేలియా కొయ్యో అలేలియా ప్రేచులు గట్టి గట్టిగా చెప్తారు రెస్టార్టారు గొండవరి ఎంతో బొసుము 10 గంటల నుంచి 1 గంట వరకు సినిమా చూడడానికి వెళ్ళినట్టుగా చర్చి కాడ కూర్చుంటారు బైబిల్ పొడిపోనాయి బైబిల్ చదవరు ప్రార్థన వ్యక్తిపర జీవితంలో నాయి రహస్య జీవితంలో అసలు ప్రార్థన అంటూ ఒక పోరాటం లేదు పవిత్రత నాయి జీవితంలో చేసిన వాటిలో ఏట్లో కూడా పరిశుద్ధత ఉండదు ఏమిది అల్లె తమరు ఆయుధం ఏమిది దారతివు ఎలాగైతే నీ పత్ని నీ నీ కత్తి లేకపోతే నీ గండ్రగొడ్డలి ఎలా దాడుమయంగా ఉంటది ఒకసారి చెప్పరా అరే తమే అక ఈశ్వరంగర ఆయుధం యెరమియా గ్రంథం చెప్తున్నది నీవే గండ్రగొడ్డలి దేవుని యొక్క గండ్రగొడ్డలి నీవే యెరమియా గ్రంథం కోచు తమే అక ఈశ్వరంగర దేవుని యొక్క గొడ్డలి నీవే దేవుని యొక్క అస్త్రము ఆయుధము నీవే దాని ఏమి లేదు దాడి లేదు తమే ప్రైజులోడు కొయ్యో బోలి కొయ్యో నై బోలి మో జానిచే మీ ప్రైజులోడు గట్టిగా చెప్తారేమో అని నేను అనుకున్నాను మెల్లిగా చెప్పారు ఈ గోడ భంగి బాపాయి అందుకే ఎరిహో గోడలు ఎర్రగొట్టబడాలంటే ఏ ఆయుధ కోడం దానికి కావాల్సిన ఆయుధము అస్త్రము ఏంటిది సావళ నై సేమానగర గారు వారి చేతిలో గుణపం కాదు ఉండేది నే సేమానగర గారు ఇస్రాయల్ ప్రజల యొక్క చేతిలో మనే సావళ నై వారి చేతిలో ఉన్నది గుణపం కాదు కేక్ ఇచ్చుకోవన్నాను ఎవరు ఏమి చెప్పట్లేదు సైలెంట్ అయిపోయింది ఉపవాసంతో ఉన్నారు అందుకే హల్లెలూయా తగ్గిపోతుంది బలం లేదేమో ఆమె దూజన ఉపవాసం వచ్చు మేమిద్దరు ఉపవాసంతో ఉన్నాం మీరందరూ ఉపవాసంతో మాకన్నా దీన స్థితిలో ఉన్నారేమో అందుకే హల్లెలూయా తగ్గిపోయిందేమో సదాప్రభు యాకోబుకు కొయ్యబట్ట తమ్మె దేకుందు దేవుడు యాకోబుతో చెప్తున్న మాట ఒక్కసారి ఆలకించండి ఎస్యా గ్రంథము 41:41 అధ్యాయములో పొందరపోదు దాని 15 వచనం ఒకసారి చదవండి 41:15 కుక్కలు పెట్టబడి పదునగల కొత్తదైన నిర్భిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను ఒక నిమిషం మెల్లిమెల్లిగా విడమని తీసే చదవాలమ్మా కుక్కలు పెట్టబడి పదునగల కొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను ఏటి చదివింది ఏమైనా అర్థమైందా కాదు కాదు నేను చెప్పిన ఏంటంటే ఏంటి అది 15 వాక్యం కరెక్టా చూడు 15 వచనం పదనగల మూర్చోళ్ళ ఏంటి అది దాని అర్థం ఏంటి చెప్పండి సస్య ఛేదన మర్దన జంద్ర కరువ ఈశ్వర తొత్తే అంటే దేవుడు నిన్ను ఏం చేసేదంటే ధాన్యాలు ఆడించి తొక్కించి బయట తీసే ఒక యంత్రముగా దేవుడు మారుస్తాడు ఓకేనా దాని అర్థం చేటాక దాని అర్థం ఇదే ధాన్యం ఉంది కదా ధాన్యం కోత కోసిన తర్వాత దానిని ఆడించి తీసే ఒక యంత్రం ఉంది కదా చూసారా ఆ యంత్రముగా దేవుడు నిన్ను మార్చాడు యంత్రం వచ్చి మర్దన ఉన్నాయి కానీ యంత్రాలన్నీ ఉన్నాయి కానీ దాంట్లో దాని యొక్క ఏంటి దాని యొక్క పని మాత్రం జరగట్లే
సస్యచేదన మర్దన చంద్ర అంటే దాంట్లో ధాన్యాలు పడుతున్నాయి కానీ అది అది యంత్రమే ఏమి లేదు జాకోబుకు కొన్ని సరిగ్గా జరగట్లేదు జాకోబుకు కూర్చుంది ఈ మాట ఎవరితో చెప్ప ఎవరి కోసం చెప్పబడుచున్నది యాకోబు కోసం చెప్పబడుచున్నది 14 పద పడుంది 14వ వచనం ఒకసారి చదవండి పురుగు వంటి యాకోబు యాకోబుకి ఈశ్వరు దాక్కుంది యాకోబుని దేవుడు పిలిచేది ఏ కీట ఏ పురుగు కీడ స్వరూప యాకోబు బోలు కోగుతుంది పురుగు వంటి యాకోబు అని దేవుడు పిలుస్తున్నారు కీడకు కూడా నై నడుము నై అంటే పురుగుకేముండదు నడుము ఉండదు యాకోబు గురించి దేవుడు చెప్పేది మెరుమంట వచ్చి అమర పొచ్చరే మేము మనుషులందరూ నిలబడినప్పుడు మనుషులకి ఏముంది వెనక్కి నడువుంది నడుము ఆ ఎడ ముంటట్టారు అమర వంట పర్యంత కొట్టి హాడైముది వచ్చి అంటే మన తల తల నుంచి మన నడుము వరకు ఏముంది ఒక ఎముక సీరియల్లీ అతుక్కొని ఉంది అందుకే దేవుడు ఆయనకి చెప్తున్నది యాకోబు నీవు పురుగువే నీకేమి లేదు వెలుగుపోసలేవు అలాంటి నిన్ను కీడపరి తుముకు పురుగు లాంటి నిన్ను సస్య ఛేదన మర్దన జంధన కరిపోతుంది ధాన్యాన్ని ఆడించి శుభ్రం చేసే ఒక యంత్రముగా దేవుడు మారుస్తాడు దేవుని యొక్క పిల్లలను దేవుని బిడ్డలు ఈశ్వరంగర సంతానమానుకు దేవుని యొక్క సంతానములను ఈశ్వరంగర ఆయుధ కౌంటారు దేవుని యొక్క అస్త్రములు ఎక్కడున్నాయి హిందు ఆయుధముకి ఏమే కొడనాయి ధారణాయి కానీ ఆయుధాలు ఉన్నాయి కానీ దానికి ఏమి లేదు పదును లేదు ద్వారము లేదు విశ్వాసమైన వచ్చింది చాలా మంది విశ్వాసులు ఉన్నారు విశ్వాసమైన బహుత్ వచ్చింది దారుణాయి విశ్వాసులు అతి అధికముగా పెరుగుతున్నారు కానీ దాడు లేని విశ్వాసులే చెట మాత్రం అంత మాత్రమే కాదు దారు కొరువాను మందే గాంచనాయి దారు చేయేసే గల ఎవరు లేరు కమ్మర వాళ్ళు లేరు సబు కోడ కొరుచుంది ఈ కాలంలో ఉన్న కమ్మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇరవై 24 గంటలు తిండే కమ్మరి వాళ్ళ సెమిది ఇప్పటి కాలంలో ఉన్న కమ్మరి వాళ్ళందరూ తిండే తిండిపోతలు అయిపోయింది సేమాన కోడ కొరుచుంది కోసుచుంది వారు ఏం చేస్తున్నారు పదును చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు గొట్ట గొంటే రబ్బార్దిని అసిక్రి కొసివో ఆదివారం రోజు మాత్రం బొమ్మగా వస్తారు పదును చేసుకొని వెళ్తారు కింద తాటారే ద్వార దారన్నాయి కానీ పదును చేసినప్పుడు దానికి ఏం లేదు దాడు ఉండట్లే దార తివాలో దార కొలేక కత్తికి దారేసివో దాడు చేసిన వాడికి దాడు ఉంటేనే వేతావుడికి కూడా దాడు చేయగలిగేది దార తిలేక జిరిగోపరి గోడ భంగిపారు అలాంటి దాడు కలిగిన వాళ్ళు ఉంటేనే మేతావాళ్ళు దాడు చేసేసి ఎరిహో గోడలను ఎరగొట్టగలిగేది మోర కామ సెట నా పని అదే ఏమే గొట్టే మాస ఇచ్చి గొట్టే విషం కోవచ్చు ఒక నెల అవుతుంది మనం విశ్వాసం అన్న ఒక్క విషయమే మనం విశ్వాస విషయం మాత్రం కోవచ్చు కేవలం విశ్వాస విషయం మాత్రమే చెప్తున్నా కోణపై కోవచ్చు ఎందుకోసం చెప్పి తుమర విశ్వాసర ఆయుధ దొర నీ విశ్వాసము గల గంట గొట్టలిని పట్టుకో ఏ ఆయుధ దొరికిన తుమర భీరిత్తరే ఆ అస్త్రములను ఆయుధములను పట్టుకొని నీ వ్యతిరేకంగా నిలబడిన గోడకు బలవంతునిగా బలమున్న వారిగా నిలబడు రాయగడ ఒడిసారి ఆంధ్రారే ఒడిశాలో ఆంధ్రాలో ఇండియా దేశరే ఆయుధం ధరించిన గండ్రగొట్టి వలన అస్త్రాలు ధరించుకున్న విశ్వాసి మన టీ ఆయుధ పడివో విశ్వాసులు నిలబడి తీరాలి.
ఎవరు గట్టిగా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పట్లేదు మోజా ప్రైజ్ లార్డ్ తమ నో కోయలేమి మూ కోయవో మీరు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పకపోయినా నేను చెప్తా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా కారణం ఏంటంటే ఎడ బేసి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ కోయవే సమయం పొడిజిబ చతిపాయక మూ ప్రైజ్ లార్డ్ కమ్మి కమ్మి కోవచ్చు అందుకే హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఎక్కువ చెప్తే సమయం వెళ్ళిపోద్దని తెలిసే నేను కొద్దిగా తక్కువ తక్కువ చెప్పి వెళ్ళిపోతున్నాను చతిపాయ అప్పుడు మనే ప్రైజ్ లార్డ్ కోయిపారు మీరు మధ్య మధ్యలో ప్రైజ్ లార్డ్ వందనాలు చెప్పగలుగుతారు వాక్యాలు తాకుతుంటే ఏ సత్యపై అది రాత్రి కోయిపాట అర్థం రాత్రి వేళ నేను చెప్పొచ్చిన అర్థమేమనగా 78 గీత సంగీత బేగిపడందు 78 కీర్తనలు తీయండి త్వరగా తారో నోపద బేగిపడందు 9వ వచనం చదవండి 78 గీత సంగీత నోపద 78 కీర్తనలు 9వ వచనం ఒడియార పొడివాపై వచ్చింది కే వచ్చింది ఎలా ఒడియార పొడిపరివో సంగ్రామ యుద్ధ దినరేమైనా గొట్టి గోలే బోలి యుద్ధ దినం వచ్చినప్పుడు వారు ఏం చేసిరి తప్పిపోయారు హొట్టి గోలే కో దినరి ఎప్పుడు తప్పిపోయారు కేబే అవర్ తరపుడు మళ్ళీ చదవండి ఇజ్రాయెల్ ఆయుధాలు ధరించిన శమిది యొక్క అన్య బైబిల్ ఆయుధము ధరించిన ఆయుధ సంగ్రడియారే ఆయుధ సజ్జ కొరువ ఎఫ్రేమ్ లోకమానే యుద్ధ దినరే హొట్టిగోలే అంటే వాక్యం ఏం చెప్తున్నది అంటే ఎఫ్రాయిములు వారి పని ఏంటంటే అస్త్రములు అన్నింటినీ కూడా దాచుకొని కాచుకొని ఉంచిన వాళ్ళు యుద్ధ కాలం వచ్చినప్పుడు ఏం చేశారు తప్పుకొని పారిపోయారు ఐదో సేమానే పిందుచుంది అస్త్రాలన్నీ వారు ధరించిన వారే సింధు కిందు యుద్ధ అశ్వాసమే రే యుద్ధం వచ్చేటప్పుడు సేమాన టీ అయిపారు నిలబడలేకపోయి సేమాన పొచ్చకయ్యాచి వారు వెనక్కైపోయారు ఈ కాలం రే మూకోయవారి అర్థం ఈ కాలంలో నేను చెప్పొచ్చిన పరివార విత్తరే కుటుంబం లోపల తుమర వ్యక్తిపర జీవిత రే వ్యక్తిపర జీవితంలో సమస్యకు తుమ యుద్ధ కొరి కాగించి తిప్పారు సమస్యలను ఎందుకు నీవు యుద్ధం చేసుకొని గెలవలేకపోతున్నావు యేసుంగర జీవన రే యేసుక్రీస్తు వారి గత సమయన భోగిచారే గత సమయనే తోటలు ప్రార్థన కొర్ల సమయ రే ప్రార్థన చేసేటప్పుడు శత్రుమార యేసుకు దొరివాపాయిలే శత్రువులు యేసయ్యని పట్టుకోవడానికి వచ్చిరి చత్తవేళే అప్పుడు పీతరు ఆ ఉద్యాన రే నిద్ర హేరే పొడి చేతరు కడమటి శిష్యులు అందరూ కూడా నిద్రపోయి పడుకున్నారు నిద్ర పొడి పీతరు నిద్రలో పడిపోయిన పేతరు శత్రు అశివ సమయరే శత్రువులు వారి దగ్గరికి దాడి వారి దగ్గరికి రాగా కోణకోలే ఆయన ఏం చేశాడు అందరూ కత్తి దొరికి హానిలే తన చేతిలో ఉన్న కత్తిని తీసి నరికాడు తీసుకోనే కోణకోలే అని యేసు ప్రభు వారు ఏం చేశారు శత్రు మానకు ముక్కాబిలో కొరు శక్తి పాయిలే శత్రువులను ఎదుర్కొనేటట్టుగా నిద్రపోకుండా ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన ద్వారా శక్తి అర్జున కొలిక శక్తి పూర్ణకొలే అంటే ప్రార్థన ద్వారా శక్తిని అధికముగా పొందుకున్నారు ప్రార్థన కొరి శక్తి రే పరిపూర్ణ అయ్యే ప్రార్థన చేసి శక్తిలో అధికముగా బలపడ్డారు శక్తికి లాగి క్రూసను జీతి కూడా అందుకే సిలువలో యేసుక్రీస్తు వారు గెలవగలిగారు అది రాత్రి ముఖర అర్థం రాత్రి నేను చెప్పొచ్చిన యేసు యేసుక్రీస్తు వారు తంగర విరుద్ధ అశివ సైన్య దొలక్కు జీతిలే అతని వ్యతిరేకముగా వచ్చిన సైన్యములను అన్నిటినీ యేసయ్య గెలిచారు యేసు పతను కాకు కొజిలే కొంచుంది యేసు ప్రభు వారు తన శత్రువులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఎవరిని ఎత్తుకుతున్నారు కొత్త సుడివ మాత్రే ఆ మాట పలికిన వెంటనే యోహాను సువార్త 8వ అధ్యాయం శత్రు మారి తోడే పోడిలే యోహాను సువార్త 18వ అధ్యాయంలో రాయబడిన ఈ వచ్చిన శత్రువులు అందరూ కూడా టప్పని కింద పడివేరు కక్కెమిది ఎలా గొట్టే పద పోతారులే ఒకే ఒక మాట కాకు కొంచుంది ఎవరిని వెతుకుతున్నారు ప్రార్థన కొరి శక్తి పాయిత్వ వ్యక్తి పట్టిరే
శక్తి బార్ల సమర శత్రుతో పడిన అంటే ప్రార్థన చేసిన వారి యొక్క ప్రార్థన శక్తితో ఒక మాట పలికేసరికి శత్రువులు ఠామ్ అని కింద పడిపోయారు. ముందు ప్రార్థన చేసి గెలువు, తర్వాత మేతావులకి సలహా ఇవ్వు, ప్రార్థన చేయి ప్రార్థన చేయని. పుట్టూరు వాళ్ళ ప్రయోజనాలు హల్లెలూయా వినబడలే. అది రాత్రి ఈరోజు రాత్రి వేళ గోడ భంగివారు, ప్రాచీన భంగివారు వచ్చి గోడలు ఇరిగి తీరాలి. ప్రాచీన అది భంగివారు వచ్చి గోడలు ఓ ప్రాచీన ఎలా మొత్తం చూడాలి. ఏ గోడలో నీవో నాకు తెలియదు. తొమ్మిది అత్ర ఆయుధం వచ్చి నీ చేతులు అస్త్రాలు ఆయుధ తుమే అక్క, ఆయుధము నీవే, ఆయుధ తుమే అక్క, దేవుని గండ్ర కొట్టేది నీవే తుమే అక్క, విశ్వాస ద్వారా ఆయుధ తూ నీవే, విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఆయుధము ప్రాచీన పక్క గోడలను నీవే ఎర్రగొట్టు. రమణ శాంతుని ప్రాచీన 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 జీసుంగ నామరి గోడలు గోడలు ప్రాచీన జీసుంగ నామరి గోడలు గోడలు యేసు నామములో సాత్ దిన దేశమానే ప్రదక్షిణ కొరుచుంది. ఏడు రోజులతో పాటు వారు ఏం చేశారు? ప్రదక్షిణం చేసి దిన సేవని జిరుగోవకొనకొరుచుంది, ప్రదక్షిణ కొరుచుంది. ఏడు రోజులతో పాటు వారు ప్రదక్షిణ చేసి ఏం చేశారు? ఏడు మార్లు తిరిగారు ఎరిహో గోడల చుట్టూన. హలో అది తుమర ప్రార్థన ద్వారా కెత్తొట్టి విషయకు తుమ ప్రదక్షిణ కొరు. నీవు ప్రార్థన ద్వారా కొన్ని కొన్ని విషయాలను ప్రదక్షిణ చేయి. తుమర విరుద్ధ నిలబడి ఉన్న ప్రాచీన కుటుంబ ప్రదక్షిణ కొరు. కొన్ని గోడలను నీవేం చేశారు? ప్రదక్షిణ చేసి తిరుగు. ప్రార్థన ద్వారా ప్రదక్షిణ కొరు. ప్రార్థన ద్వారా ప్రదక్షిణ చేయి. సమస్య కుటుంబ ప్రదక్షిణ కొరు. ప్రార్థన ద్వారా నీ యొక్క విషయం నీ గోడ చుట్టూ నీవేం చేసుకో? ప్రదక్షిణ చేసుకో. గొట్టేదినై ఒక రోజు కాదు, 7 డేస్, 7 రోజులు. 7 డేస్ బోలి కొయిల పరిపూర్ణత. 7 అన్న సంఖ్య పరిపూర్ణతకు సంఖ్య. సిమిది కొరు అలా పరిపూర్ణత వరకు చెయ్యి. ఏలియో ప్రార్థన కొరతలే. ఏలియో గారి ప్రార్థన చేసిరి. ప్రార్థన కోణపై ప్రార్థన దేని కొరకు? వృష్టి పొడి వాప వర్ష పొడి వారి వర్షం పడుట కొరకు. గొట్టేది నన్నై ఒక రోజు సాతు త్వరే. 7 మారులు ప్రార్థన చేశారు. ప్రార్థన కొరులే. ప్రార్థన చేస్తే సముద్ర బిత్తరు సముద్రము లోపల నుంచి గొట్టే మేఘం ఆకాశ కుట్టిగొలాని ఒక మేఘము ఆకాశము తీరున ఎత్తు ఎదిగొచ్చేది చూశారు. తోమర మంగళదార సైతాన్ పాణి బిత్తరకు డుబి కొర్చి నీ యొక్క మేలులను సాతాను నీళ్ళు లోపల ముంచి దాసి ఉంచేశాడు. ప్రార్థన ద్వారా సెట భారకడు. అది ప్రార్థన చేసి ఆ మేలులను నీవే బయటికి రప్పించుకో. ఎరిహో ప్రాచీనకు ఎరిహో గోడలను ఎరిహో ప్రాచీనకు ఎరిహో గోడలను అది రాత్రి ఈరోజు రాత్రి వేళ ప్రబల కరువ విశ్వాసిమాన తిలే ఇలా 7 మారు తిరగగలిగిన విశ్వాసం ఆయుధ ధరు అని గంట గొడ్డలని పట్టుకో. అస్త్రములను పట్టుకో. సదా ప్రభుగ్ర నీమ సింధుగా జావుచ్చు. దేవుని యొక్క మందాసం బయలుదేరు. సదా ప్రభు నీమ సింధుగా పోలె యేసుక్రీస్తు. దేవుని యొక్క మందాసం అని చెప్పేది యేసుక్రీస్తువే. జాచక పోలు కొయమట తుమే ఆక యాచకులు అని చెప్పింది నీవే. ఏ ఈశ్వరంగర నీమి సుందగో దేవుని యొక్క మందాసము తుమే నీవే. ఆయుధ తుమే అస్త్రము నీవే. తుమటిక్క భ్రమణ కరువ చేస్తా కొలే. కొద్దిగా తిరగడానికి ప్రయత్నం చేసుకుంటే సాత్ దిన భీతరే 7 రోజుల లోపల సెడ భూమి సాత్తావు. ఆ ఎరికో గోడలు భూమి లోపల అణిచి దిగిపోయేది నీ కళ్ళారా చూసావు. రాత్రి కోణం వల్ల గుర్తించింది ప్రియ బాయి భౌణి మన ఈరోజు రాత్రి వేళ ఏవేవో జరుగుచు నాకు తెలియట్లేదు. కోణ కోణ గుర్తించింది
ఏవేవో జరుగుచున్నాయి. కొత్తగా గతగా భాయి భాని మానకర జీవన సహోదరి సహోదర బిడ్డల జీవితంలో పాస్టర్ మానకర జీవన సేవకుల జీవితంలో కోణ గొట్టుచుంది. ఏవేవో జరుగుచున్నాయి. ఆయుధ పొరి వ్యవహారం ఉపయోగించడానికి సమయం తీరైనది. సేవకుడా నీవే దేవుని యొక్క గంటరగొడ్డలివి. రాత్రి అందుకే రాత్రి వేళ మర్చిపోవద్దు. కొడ కొరి వారు వచ్చి ఏం చేసుకోవాలి నీ గంటరగొడ్డలు నువ్వు పదును చేసుకో, పదును చేసుకో, దాడుమయంగా మార్చుకో సేవకుడా. కళ్ళి మూకూతులు విశ్వాసం ద్వారా జగత్తుకు జీతి పారి. అందుకే విశ్వాసం ద్వారా లోకాన్ని గెలవగలుగుతావు. యోషువా పుస్తక 5వ అధ్యాయం 2వ పదం. యోషువా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. బేగి బేగి త్వర త్వరగా తీయాలి. తమ పొడిన వదిలే మూ కొయ్యి అవు. యోషువా గ్రంథం 5:2. సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీయుల సున్నతి చేయమని. చాలు 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 చాలు. యెహోషువకు పొగిన 90 శిలారో చూరిమానే నిర్మాణ కొరి పునర్వారో గిలియాతురో చదివిన వాక్యం అర్థమైందా లేదా? ఏటా పాస్టర్ మార్గ చాలా బోధ పాస్టర్ మార్గ జాని చాలా మంది సేవకులకి వాక్యం అర్థం తెలియట్లేదు. యోషువా కోణ కొదిలే. యోషువా గారు ఏం చెప్పారు? శిలార కత్తి తయారు కొలే, రాయగల కత్తిని తయారు చేశారు. తప్పరచే ఇస్రాయల్ లోకమానకు సున్నత్ కొలే. దాని తర్వాత ఇస్రాయల్ ప్రజలందరినీ ఏం చేశారు? సున్నత్ చేశారు. అవి మిశ్రా మీద సమాన భార్య 40 వర్షాలని ఐగుప్త దేశంలో నుంచి వాళ్ళు బయలుదేరి 40 సంవత్సరాలు అయింది. ఏ తా భిత్తర అనేక పిల్లమాన జన్మ హే జాయిచు. దాని మధ్యలో అనేక మంది పిల్లలు జన్మించిరి. సే పిల్లమాన ఏబే పర్యంత సున్నత అయినాంది. ఆ పిల్లలు ఇప్పటి వరకు సున్నత అవలేదు. సున్నత బలు కొయ్యవారు ఆత్మీ అర్థం. సున్నత అని చెప్పిన దాని ఆత్మీక అర్థమేమనగా? అదే ప్రథమ జోహన్ను కలి అమె పొడిలే. ప్రథమ జోహన్ను 5 ఏకపద మొదటి యోహను 5వ అధ్యాయం 1వ వచనము. విశ్వాసం ద్వారా ఆమె జీసం కొట్టారే జాతో. విశ్వాసము ద్వారా మనం యేసుక్రీస్తు వారి ద్వారా జన్మింపబడ్డాం అనే తన అర్థం సెటాక. దాని అర్థము సున్నత అన్న చెప్పిన దాని అర్థం అరణ్యములో జన్మించిన విశ్వాసులను లేకపోతే దేవుని పిల్లలను శిలార కత్తి ద్వారా, రాయగల కత్తి ద్వారా సున్నత చేశారు. సున్నత కొనపోయిన తర్వాతే వారు ఎరిహో గొడవలను ఎరగొట్టడానికి జగత్ దేవుని ద్వారా జన్మించిన వారే లోకాన్ని గెలవగలిగేది. అది రాత్రి రాత్రి ప్రాచీన జితివో ఎరిహో గోడలను ఎవరు గెలవగలిగేది? పిల్లమానే సున్నత పొందిన దేవుని పిల్లలే. సున్నత వ్యక్తి మానే సున్నత పొందుకున్న దేవుని ఆత్మీయ అర్థం ఆత్మీక అర్థం ఆత్మీకంగా ఈశ్వరం గొట్టార జన్మహిత్మ వ్యక్తి మానే ద్వారా జన్మించిన వాళ్ళే. ఇరుగో ప్రాచీన పొరితి సమస్య జితి పారు. ఎరిహో గోడల వంటి సమస్యలను గెలుచుకోగలిగేది. ప్రాచీనకు జితి పారు. ఎరిహో గోడలను గెలుచుకోగలిగేది. మీరు చదవాలి యోషువా పుస్తకం, యోషువా గ్రంథము 6వ అధ్యాయం 1వ పదం. 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏది పడుతుంది? 6వ అధ్యాయం 1వ పదం. 6వ అధ్యాయం మొదటి వచనం. శీఘ్రం కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవరినూ వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరికో పట్టణం ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు చాలు చాలు ఇస్రాయేల్ ప్రజలు వచ్చుచున్నది చూచుచునగా వారేం చేశారు? ఆ ఎరికో గోడ ఎరికో పట్టణంలో ఉన్న వారు ఏం చేశారు? వారి గోడలను ఇంకా బలముగా మూసేశారు. గేట్ దాని తలుపులను మూసేశారు. హలో కాదారు ఎవరిని చూసేసరికి ఇస్రాయేల్ లోకమానకు దక్కి వెళ్ళాలి సమయం. ఇస్రాయేల్ ప్రజలను చూసేసరికి ఇస్రాయేల్ లోకమానకు వెళ్ళకి. ఇస్రాయేల్ ప్రజలు అంటే ఎవరు? ఎలా తమ కొన్ని శిలా కడితే కత్తిరే లేకపోతే ఏం చెప్తారా? రాయగల కత్తితో సున్నత్తు గర్వ లోకమానకు దక్కి వా సమయం. సున్నత్తు చెయ్యబడిన ప్రజలను చూసేసరికి జగత్తర లోకమానే లోకములో ఉన్న ప్రజలు అంగర గోడకు
కొనకొరుచుంది ప్రాచీనకు సేవను దృఢకొనే వారి సరిహద్దన్న గోడలను లేకపోతే తలుపులను ఇంకా బలపరిచి విశ్వాసరే విశ్వాసము ద్వారా ఈ సరంగట్టారు జన్మ ఇచ్చిన పిల్ల మార్క దేకి వసవే దేవుని ద్వారా జన్మించబడిన పిల్లలను చూసేసరికి సాతాను సమస్త ద్వారగుడికో ప్రతి తలుపులను దృఢకొరుచుంది బలపరిచేసే రాత్రి రాత్రి దృఢకొరి వాటకు కులో ఈరోజు బలపరిచి మూసేసిన దానిని నీవు తెరుచుకో హిందు ఈశ్వర కొట్టే కొత్త కోగిలే కాని దేవుడు ఒక మాట అన్నారు ఆరో అధ్యాయం రెండవ పదం ఆరో అధ్యాయం రెండవ వచనము యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము నేను ఎరికోను దాని రాజులను పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించి ఆమేన్ ఒకసారి వందనాలు చెప్తారా హలో ప్రైజులడు వందనాలు చెప్పలేదు వాక్యం అర్థం కాలేదా ఏంటి అర్థం తమకు బుజ్జినంది ఆ వాక్యం చదివినప్పుడు మీకు అర్థం కాలేదేమో దేవుడు చెప్పేది ఈ జిరుగో బిత్తన తివ సమస్తకు ఎరిహో గోడల్లో ఉన్న ప్రతి మనుషులను సమస్తకు తుమ్మర హస్తరే సమర్పణ కొరాజాయిచి అందరికి కూడా నీ చేతులు అపగించబడి ఉన్నది ఎంత జన జానిచంది ఎందరికి దృఢ కొరి వాళ్ళ ఒక దృఢ కొర బలపరిచిన వాళ్ళు బలపరుచుకొని జిరుగో గోడ జిరుగో గోడకి పూరా పురి సేమాన దృఢ కొరుచుంది ఎరిహో గోడలను పూర్తిగా వారేం చేశారు బలపరిచేశారు అంటే బొందు కొరాజాయిచి మూసేసి ఉంచేశారు అన్నదే జిరుగో ప్రాచీన బిత్తరకు ప్రవేశ నోకరువపై సేమాన దృఢ కొరుచుంది ఎరిహో గోడల లోపల నుంచి ప్రవేశించకుండా వెళ్లకుండా ఏంటట్టుగా మొత్తం వారేం చేశారు బలపరిచేసి మూసేశారు మూసేశారు మొత్తం బలపరిచి మొత్తం మొత్తంగా బలపరిచి సప్పు మొత్తంగా వారు బలపరిచి మూసేశారు కింద ఈశ్వర కొనకొచ్చింది గాని ఆ వాక్యం ద్వారా యేసు ఏం చెప్తున్నారు తన చోర దూయిపదరే ఆరో అధ్యాయం రెండో వచనం సెట తుమ్మర యాత్ర దయించింది అదే అది నీ చేతికి ఇవ్వబడి కోట ఏది సబ్బుము సేమాన దృఢం కరువాట ఆలు అన్ని కూడా మూసేసిన దానిని నీ చేతికి అప్పగించబడి ఉన్నది సత్తి పై తుమ్మర కామ కోణం అందుకే నీ పని ఏంటిది సేట తుమ్మే సాత దిన భ్రమణ కొరు అది నీవేం చేసుకోవాలి ఏడు మార్లు తిరిగి నీ వశము చేసుకో సెటక ఈశ్వర తుమ్మర హాత్ర దేవా జీన్సో అదే దేవుడు నీ చేతికి ఇచ్చిన వస్తువు జే ఈశ్వర తుమ్మర హాత్రక దైత్వ దేశం నీ చేతికి ఇచ్చిన దేశము ఈశ్వర తుమ్మర హాత్రక దైత్వ వ్యక్తి నీ చేతికి ఇవ్వ అప్పగించబడిన వ్యక్తి ఈశ్వర తుమ్మర హాత్రక దైత్వ గొరగుడికో నీ చేతికి ఇవ్వబడిన ఇల్లులు అది తుమ్మ స్వాధీన కరో అది నీవు స్వతంత్రించుకో తుమ్మే అజి కోణ కరు వారచి తుమ్మే ప్రార్థన ద్వారా నీవు ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా ఆరాధనించిన భ్రమణ కొరందు తిరగమాకు తిరగాలి నీవు భ్రమణ కొలే తిరిగితే బొందు కొరివాట ఊయబడినది తుమ్మర హాతక అసివు నీ చేతికి దేవుడు అప్పగించేశారు ఏ ఒళస్వ వినాశర పుత్ర తుమ్మే పాయిపారిపోనాయి అంటే అందుకే నీవు సోమరిగా ఉండి నిద్రపోతే నీవు పొందుకోలేవు తుమ్మే పాయిపారు మందే నీవు పొందుట తుమ్మర కాము నీ పని సాత్ దిన భ్రమణగా కొరు మారులు నువ్వేం చేసుకో తిరుగు అర్థమైందా లేదా ఏటా తాతారు బేసుకోలే సమయం బేసి పోదు ఇంకా వర్ణించుకొని చెప్పుకెళ్తే సమయం ఎక్కువ యోషువ పుస్తకం పాంచి రయ్యాక పదం యోషువ గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచనం వారు దాటచుండగా ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యోర్దాన్ నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రం నద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను హృదయ రాజాంగర హృదయో తరలి రాజుల యొక్క హృదయాలు అరిగిపోయినాయి చెదిరిపోయాయి చెదిరిపోయినాయి సోత్రం
సోత్ర కోమానగర హృదయ కోణ ఏమైపోయినాయి రాజాంగర హృదయం హలో రాజుల హృదయము ఇస్రాయల్ ఓగమానంగర అసివట్ట సుడివా మాత్రే ఇస్రాయల్ ప్రజలు వాళ్ళ దగ్గరికి బయలుదేరి వచ్చేది వినేసరికి క్షేమానగర హృదయ తరలి అయ్యి వాళ్ళందరి హృదయం ఏమైపోయింది చెదిరిపోయింది అయ్యో అది అది రాత్రి బోలబాబు సుడివారు వచ్చి ఈరోజు రాత్రి వేళ బాగా వినేసుకో సాతాను రాజా రాజుగా దేశర రాజా దేశం ఒక రాజు రమణ గారికి దేక్కి వసమే రే ఈ వచ్చిన వారిని చూసి రమణ గారికి దేక్కి వసమే రే తిరిగిన వారిని చూసేసరికి బ్రహ్మణ గారికి దేక్కి వసమేరే తిరిగిన వారిని చూసేసరికి రాజా రాజు ఇస్రాయేల్ రతిబా రాజమానే ఇస్రాయేల్ లో ఉన్న రాజులు దగ్గర దగ్గర తరలి అయ్యోల వారి హృదయాలన్నీ రాత్రి ఆరాధన కరు పిల్ల మార్కి దేక్కి వసమేరే చేసిన పిల్లలను ప్రార్థన కరు పిల్ల మార్కి దేక్కి వసమేరే దేశ రతివ సమస్త రాజ శక్తి గుడికో దేశములో ఉన్న ప్రతి రాజుల శక్తిలో హృదయం వారి హృదయం తరలి అయిజీవో వారు చెదిరిపోతాయి తంగర దేశం తరలి తంగర హృదయ తరలి అయిజాయి చెదిరిపోతాయి తంగరో గో గోడ గుడిక సేమాన దృఢ కొరుచుంది వారి గోడలను వారు బలపరుచు ప్రాచీనకు సేమానే దృఢ కొరుచుంది గోడలను వారి తలుపులను వారు మూసేసి అది రాత్రి రాత్రి ఒకే విషయం మొత్తం జాణిచుంది ఒక విషయం నాకు తెలుసు వారి సబు దృఢ కొరుచుంది బయట అన్ని కూడా వారు బలపరిచి దుబ్బి సమస్తంగర హృదయ తరలి అయిచి దాని బిడ్డ లోనున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని దేవుడు ఏం చేశారు చెదరగొట్టిస్తున్నారు ఈ రాత్రి ఆరాధన కరువ బిడ్డ ఈశ్వరంగర పీలమాన టీ అయితందా బోలైతందా ఆరాధన చేసిన దేవుని బిడ్డలు దేవుని కొరకు నిలబడి ఉంటే బాగుందేమో చే ప్రభు చమత్కార కామ కరువ పోయావుచ్చు దేవుడు ఆశ్చర్యక్రియలను చేయగలుగుతారు ఆజి రాత్రి రాత్రి వేళ యోషువా యెహోషువా ఇశ్రాయేలు ఒక మానకు కొయ్యబట్ట కట్టడం విషయం కొయ్యకుని మూసేసకరు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన కొన్ని మాటలు చెప్పి ముగించేశాను అలాగో ఆరు దినములు చేయిచు రావలెను ఏడుగురు యాజకులు ఏడుగురు యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుల బూరలు ఓదవలను చూసారా ఏకో మొదటిది ఏమి సుందవో మందాసము సింగారుడు దీర్ఘధ్వని ఏంటోది బూర ధ్వని తేలుకొమ్ము బూర ధ్వనులు పట్టుకొని అదే బూర ధ్వని అదే బూర ధ్వని తృతీయ మూడోది సింధుకు సింధుకర ఆగరే చలివారు వచ్చి మందాసం ముందు ముందుగా నడవాలి జయధ్వని సింధుకర ఆఖరి చలివారు వచ్చి మందాసం ముందు ముందుగా బయలుదేరాలి దీని చారి నాలుగోది తర చోర దశ పదో ఆరో అధ్యాయం పదో వచనం మరియు యెహోషువా మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంఠ ధ్వని వినబడనీయవద్దు జయధ్వని కొరవనోయి మీ కంఠ ధ్వని చెయ్యకూడదు కేకలు చేయకూడదు గోడ మంగివాలి ఒక మన కొడ కొరువనాయి ఏం చేయకూడదు ప్రజలు సేమాన కొడక జయధ్వని కొరువనాయి కేకలు వేయకూడదు పాంచో ఐదోది సోళపదం పదహారవ వచనం ఏడు మార్లు ఏడవ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువా జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను కేకలు వేయడి పాంచట విషయం ఐదు మాటలు చెప్పారు కేకలు వేయుడి పాంచట విషయం కొనివారు వచ్చి ఐదు విషయాలు చేయాలని యెహోషువా చెప్తున్నారు గొట్టి తమ సింధుకు దొరికిన మునివారు వచ్చి మొదటిది మందాసం పట్టుకొని తిరగాలి తప్పన సింగరో ధూరి రెండోది ఏం చేయాలి బూర ధ్వనిలు అన్ని వాయించాలి తృతీయ సింధుకుని ఆగరే చలివారు వచ్చి తర్వాత మూడోదిగా మందాసం ముందు ముందుగా వెళ్ళాలి తొమ్మే కొడ జయధ్వని కొరువానాయి నాలుగోది చెప్పినంత వరకు ఏం చేయగల కేకలు వేయకూడదు పట్టి బొద్దు కొరువారు వచ్చి నీవు చెప్పినంత వరకు నోరు మూసుకుని ఉండాలి ఏ
బులిబా సమరం ముఖ బౌతు కరి జీవార్ అచ్చి తిరిగేటప్పుడు నోరు మూసుకొని వెళ్ళాలి తుమకే చికిత్స దేవుని కొరువానై ఏమి కేకలు వేయకూడదు సాత దిన తుమ కొడ కరివార్ అచ్చి ఏడు రోజులు నువ్వేం చేయాలి ఉచ్చ సరరే జయధని కరివార్ అచ్చి ఏడు రోజులు తిరుగుతూ తిరుగుతూ గట్టిగా కేకలు వేయాలి సెమిది కొరుదేలే కోడ కొట్టి అలా చేస్తే ఏం జరిగింది జిరుగొక్క ప్రాచీన భంగి బాపాజీవ గోడలు ఇరిగిపోతుంది జోసువర్ కొత్త సుమే కొత్త సుణు యహోషువాక మాటలని ఆలోచించి విను యోసువా కొయ్యా ప్రకారం తుమే కొరు యహోషువా చెప్పినట్టుగా చెయ్యుము సెమిది కొలే అలా చేస్తే దిగో ప్రాచీన భంగి బాపా దావుచ్చు యెరిహో గోడలు ఎరగబోచినది ప్రైస్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా కొణ కొట్టిది ఏం జరిగింది తరోదారు 1516 పద పడదు ఆరో అధ్యాయం 15-16 వచనం చదవండి యాజకులు బూరలు ఊదగా యెహోషువా జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను కేకలు వేయడి యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు వచ్చిన యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూర ధ్వనులు విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణము ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకుంటే అక్కడ పదండి హలో సడాగా ఒకసారి కూడా 20 వాక్యం యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బూరధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ఆమేన్ హలో కొయ్యబడి అర్థం ఉద్యోగులకి కోడ కొలే ఏం చేశారు వాళ్ళు నేనే చెంది కూలింది నా ఈ సడ కొయ్యబడి తుమ్మదకు గొడియ బదులు అది కూలింది అలాగ కాదు అది చెప్పినది ఒకసారి చూడండి గోడ కొనకొల్లే సమాన ఏమేం చేశారు వాళ్ళు రెండు విషయాలు అక్కడ చేశారు ఏక దూరితోని ఒకటి బోర ధ్వని వహించారు జయధ్వని రెండోది కేకలు వేసిరి సాత దిన భ్రమణ కొలే ఏడు రోజులు తిరిగారు ఎనిమిది కొల సమర కోణ కొట్టలే ఇలా తిరిగేసరికి ఏం జరిగింది గోడ ప్రాచీన ఎరిహో గోడ కెమిది పొడి గలే ఎలా పడింది కోటికి పోడలే ఆకెక్కన్నా మిత్రకు ముందుకు పడిందా వెనక్కి పడిందా ఎక్కడికి పడింది ఆకెక్కి పోడలే సమస్య మరుజీబో ముందుకు పడితే ఇస్రాయల్ ప్రజలు చచ్చిపోతారు మిత్రత్తి వెళ్ళకమని మరుజీబో లోన ఉన్న మనుషులు చనిపోతారు పచ్చకు పొడలే ఇస్రాయల్ ఒక మన పడిపోతే ఇస్రాయల్ ప్రజలు చనిపోతారు ఈశ్వరం గల సంధానం అనే విశ్వాసం ద్వారా ఇస్రాయల్ దేవుని యొక్క బిడ్డల విశ్వాసం ద్వారా ఈశ్వరకు జయధని కొలే దేవునికి కేకలు వేసిరి ఈశ్వరకు స్తుతి ప్రశంస కొలే దేవునికి స్తుతియాగం అర్పించిరి ప్రథమ దినరెట్టారు మొదటి రోజు కన్నా ఆ భూమిలో తొలట్టారు పిత్తి ముడటారు భంగి బాపాయ ఆరంభించింది పునాదిలో నుంచి ఎరగడం ప్రారంభించింది మొదటి రోజు నుంచే కింద లోకమానికి సడ జాడి పర్లే ప్రజలు అది కింద ఉన్నది అడవులో జరుగుతున్నది నాకు తెలియలే అది రాత్రి కొట్టే విషయం అప్పుడు మన జాడి పారందు రాత్రి వేళ ఒక విషయం తెలుసుకో కొట్టేది ఇనప్రాంతమే ప్రదక్షిణ కొలే ఒక రోజు నువ్వు ప్రదక్షిణ చేసావు శతవేళ టికే భంగిలే అప్పుడు ఏమైంది పునాది లోపలనే కొద్ది కొద్దిగా ఇరిగినాయి నీకు కనబడలేదు పితిముళ్ళ టికే భంగిలే దాని అడవులో నుంచి కొద్ది కొద్దిగా ఇరిగి వచ్చింది కొద్ది దిన భంగిలే రెండో రోజు తిరిగి వచ్చింది పాంచి దినం మూడో రోజు తిరిగాన చో దినం విత్తరే నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు కూడా అలా సాత దినం విత్తన కోణ ఏ చేచ్చి అడవు నుంచి ఇరిగిరిగిరి ఏమైంది భూమి భిత్తరకు ఏదో రోజున తిరిగేసరికి
ఇరిగిన వాటి అలాగే మన్ను లోపలికి దిగిపోయింది. ఈ రాత్రి విశ్వాసరే విశ్వాసము ద్వారా ఈశ్వరంగర దాసంగర కొత్త సుణికి మానవిని తుమే భ్రమణ కొలే నీవు ఏడు మార్లు తిరిగితే తుమే ప్రార్థన కొలే ప్రార్థన చేసి ఆరాధన కొరితులే చేసి రాజీ తుమరవు ముండవు ప్రటియా ఇవా ఇప్పుడు నీ తల మీద నుదుటి మీద నిలబడిన ప్రాచీనో గోడలు భూమి బిత్తరకు దపిచిబో భూమి కెందరించే ఇరిగి ఇరిగి లోనకి దిగిపోతే అది ఊపరకు పునర్వారాసి వదై మరి ఏనాడు కూడా అది పైకి లెగిచిర ఓ యేసు వింట నామతి యేసు నామరే యేసు నామములో మొత్త జోడారై నాకు తెలియదు దేవుడు కేవలం అది రాత్రి వేళ ఈ సరగర శక్తి దేవుని యొక్క మహాశక్తి ఈ సరగర శక్తి కత్తనకర మహాశక్తి కొందరిని తాకుచున్నది తల మీదగా నిలబడి ఉన్న ప్రాచీన గుడికి ప్రతి గోడలను పునర్వారం మరలా నీవు భూమి శాస్త్రం అది భూమిలోకి అడుగుగా దిగిపోతే తొమ్మే బిత్తరకి జాయి పారే నీవు లోనకి ప్రవేశించి అడుగు పెట్టి వెళ్తావు మన సంధురి ఏదో నాకు తెలియదండి ఏదో పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజు ఏదో చేయిస్తున్నారు పవిత్రాత్మ శక్తి ఈ రోజు అచ్చిరో దినం ఈ రోజు ఈ రాత్రి వేళ ప్రాచీన బెస్సు దినం ఇలా తుమ్మ భ్రమణ కొరు చాలా రోజులు అయింది నీవా గోడ చుట్టూ తిరుగుతున్నావేమో కెత్తడ విషయంపై తుమ్మ భ్రమణ కొరు విషయాల కొరకు తిరుగుతున్నావు విషయంపై ప్రార్థన కొరు విషయాల కొరకు ప్రార్థన కోడు కోడ విషయంపై తుమ్మ ఆరాధన కొరు విషయాల కొరకు ఆరాధన చేస్తున్నావు తుమ్మ ముగింపు రోజు చివరి రోజు హలో పితరుకు ప్రవేశం కొరు అబ్బాయి రేడియో నీవు లోనకి అడుగు పెట్టడానికి సిద్ధపడు ఎరిహో గోడలు ఇరగడం కాదు మంటి లోపలికి దిగిపోవడం నువ్వు చూస్తావు దేవుని యొక్క బిడ్డల యొక్క విశ్వాసం ఈ రోజు అత్యధికముగా పెరుగుదు ప్రార్థన చేసిన వాటి యొక్క ఫలములు నీ కళ్ళారా జాని ఆరాధన చేసిన దాని యొక్క ఫలము నీకు కనబడలేదు ఒంటరిగా కూర్చొని కూర్చోంది అది తెలియదు ప్రైసలో ఒకటే బొస్సికిది ఒకరొక్కరిగా కూర్చొని ఒంటరిగా కూర్చొని అప్పుడు మానే మొన మొనరే చిందా కొరుచు నీవు మనసులో ఎన్నెన్నో ఆలోచిస్తున్నా గోడము ఆరాధన ప్రార్థన కొరుచు ప్రార్థన చేస్తున్నాపై ప్రాచీను గోడము సామనారే జావునాయి ఎందుకు ఈ ఎరిహో గోడలు నా ముందు నుంచి తప్పిపోవట్లేదు అది రాత్రి ఈరోజు రాత్రి వేళ అది ఎవరు దిక్కివనాయి ఇక మీకు ఆ గోడలు కనబడవు ఈశ్వర భంగి వాట పునర్వార బొణై పరి దేవుడు ఎరగొట్టిన దానిని మనుషులు మళ్ళీ కట్టలేరు చెప్పలేదు హలో ఉన్నారా మరో సంగతి వచ్చి నాతో కలిసి ఉన్నారా అదే జోసుఫ్ సమేది కూర్చుంది చెప్పేది అలాగే సే వాక్యం కూడా పొడలేక ఠీక్ అయ్యి వాక్యం కొద్దిగా చదివితేనే అర్థమయ్యేది జోసుఫ్ సే నగరకు రే అప్పుడు చోర 26 ఆరో అధ్యాయం 26 వచనం ఒకసారి చదవండి జనుల చేత శబ్దం చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను ఎవడు ఎరుకో పట్టణమును కట్టించే పోనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడను శాపగ్రస్తుడను
ఏట భంగి వాటకే ఉట్టికిరి నిర్మాణ కరువన ఎరగొట్టిన దానిని దేవుడు ఎరగొట్టిన దానిని మళ్ళీ ఎవరు కట్టలేరు ఏట నిర్మాణ కరువ చేష్ట కొరలే ఎవరైనా కట్టడానికి ఇష్టపడతే శాపనై మరణ కొట్టివో ఆయన శాపగ్రస్తుడు అన్నది కాదు ఆయనకి మరణము సంభవిస్తుంది ప్రథమ రాజా బోళి మొదటి రాజుల గ్రంథం 16 అధ్యాయం 16 అధ్యాయములో 34 పడందు 34 వచనం చదవండి లేగి పడందు త్వరగా చదవాలి 16:34 అతని దినములలో బెతేలీయుడైన ఏలు ఎరికో పట్టణమును కట్టించెను అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను తర్వాత దాని గవులను నెత్తగా నెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను ఇది నీవులు కుమారుడు కుమారుడైన యోసువా యెహోషువా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున సంభవించెను ఆమేన్ వందనాలు చెప్తారా అది రాత్రి తమ కోయవాట భుజలకి నై ఓలేము జాడి నై ఈ రోజు నేను చెప్పొచ్చిన సారాంశం మీకు అర్థమైందా లేదా పునర్వారు బాంగి పారివా బోణై పారివా దీనిని మరలా ఎవరు కట్టించలేరు ఈడ బోణైవాపైకి పరిశ్రమ కొరే దేవుడు చెప్పిన దానిని మరలా కట్టడానికి వెళ్తే ఈసారి బాంగిబాట పునర్వార నిర్మాణ కొరువాపై చేష్ట కొలే దేవుడు ఎరగొట్టిన దానిని ఎవరైనా తిరిగి కట్టడానికి వెళ్తే శయమానగర బడపు ప్రథమ జాతమురివో వారి ఇంట్లో ఉన్న మొదటి సంతానములు చనిపోతారు పునాది పొక్కే బాసమరి తారబడపు మరివో ఆయన పునాది చేసినప్పుడు ఆయన పెద్ద కొడుకు తెచ్చివాడు ద్వారబంధం రొక్కె బసం సన్నపు మరివో ఆయన ఏం చేశారు ద్వారబంధం పెట్టేసరి సన్న కొడుకు తెచ్చాడు అది రాత్రి జానో ఈ రాత్రి రాత్రి తెలుసుకో ఈశ్వర భంగి బాటకే బొడై పారివన దేవుడు ఎరగొట్టిన దానిని ఎవరు మనిషి కట్టలేదు అది శైతాను వెకెచ్చి కొరి పారివన శాతాను కూడా ఏం చేయలేడు అది రాత్రి జాని బాలక ఈశ్వరుకు ధన్యవాద కొరు తెలిసిన వారు ఒకసారి ఉడబాద సంబురఖమానియా రాత్రి కథలు భాంగో ఈ రోజు రాత్రి వేళ కొన్నింటిని ఎర్రగొట్టుకో దేవుని బిడ్డ రాయగడ సంఘ బిడ్డల బిద్దరే రాయగడ సంఘ బిడ్డల మధ్య బాగా మొబైల్ రే వాట్సాప్ రే ఫేస్బుక్ రే కస్తుండగా భాయి బాడి మార్గర విరుద్దరే వా మొబైల్ లో వాట్సాప్ ద్వారా జూమ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాక్యాలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ జీవితంలో ఓ సైతానో సాతానో ఒడైబా కట్టించిన ప్రాచీన గోడలను అది రాత్రి రాత్రి వేళ అదే ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా బ్రాహ్మణ కొరి భంగు చొంది తిరిగి నేను ఎరగొట్టుకో అది భూమి వితరక భూమి శాస్త్రం అది భూమిలోకి అడుగుగా దిగిపోతుంది చూస్తావు భూమి తక్కువ గిలిదవ భూమి దానిని మింగేసేది అది రాత్రి పునర్వారస బార కసిపోనాయి మరలా ఆ పట్టణం తిరిగి రాదు అది శాపగ్రస్త చెప్పింపబడిన అభిషక్తర ముఖ ద్వారా అభిషక్తుని నోటి ద్వారా నరుక ఎక్కువ వాక్య గుడి బయలుదేరిన వాక్యాలు సగడ నెరవేర్చబడి ఉన్నది బాపాయి ప్రథమ భిత్తి మూల పక్కపై జడ ప్రసరమ జడ జడ వ్యక్తి పరిశ్రమ కొలే ఒక మనిషి దానికి పునాది కట్టడానికి ప్రయత్నం చేసుకున్నాడు దాని పువ్వ మొరిగోలే మొదటి కొడుకు తెచ్చిపోయాడు దాని ద్వారబంధం రొక్కి బాపాయి పరిశ్రమ కొలే దానికి ద్వారబంధం వేయడానికి చూశాడు దాని సన్న పువ్వ మొరిగోలే చిన్న కొడుకు చనిపోయాడు అది రాత్రి రాత్రి వేళ ఈశ్వర భంగి మాటకే బొడై పరివారాయి దేవుడు ఎరగొట్టిన దానిని ఎవరు కట్టలేరు బైబిల్ కౌచంది బైబిల్ చెప్పేది ఈశ్వర కులైలే దేవుడు మూసేసే బంధు కరి పరివారాయి ఎవరు దానిని మూయలేరు ఈశ్వర బంధు కరు మూసేసిన దాన్ని కులిపారు ఎవరు తెరవలేరు దుట విషయం కోచి రెండు మాటలు నేను చెప్తున్నా ఈశ్వర కులా మాట దేవుడు తెరిచిన దానిని మనుష బంధు కరు పారు మూయలేరు ఈశ్వర బంధు కరు మూసేసిన దాన్ని మనుష కులిపారు తెరవలేరు హల్లెలూయా హల్లెలూయా అది రాత్రి రాత్రి బంధు కరు మాట జీసుంగ నామరే మూసేసినది యేసు నామములో యేసు నా జీసుంగ నామరే యేసు నామములో కులిజా బయటి తెరువును ఒక పాపర శక్తికి కార్చ కొరుచుంది శక్తి పనిచేసి బొద్దు కరువా విత్తరే మూసేసిన దాంట్లో బొద్దు కరువా జగారే మూసేసిన చోట్లో ఈశ్వరుని శక్తి కార్చ కొరు దేవుని యొక్క శక్తి పనిచేయుగాక స్వర్గర పృథ్వీ మీద సమస్త అధికారం స్వర్లోకం ఒక భూమి యొక్క సకల అధికారం అధికార దైత్వ అధికారం పొందుకున్న జీసుంగ నామరే యేసు నామములో ఓ ఆదేశ దైచి అధికార పరిచి మనుష బొద్దు కరువట మనిషి మూసేసిన మనుష బావ కొత్త ద్వారా మనిషి మాటల ద్వారా ప్రవర్తన ద్వారా ఇప్పుడే తెరిచిపోదుగా కొన్ని అదిరిగా తరణ మారట
ఊరమన గడగజన గడగది ఆరగట్టి వాది కట్టి దిరాడ గజన గడం అడిగట యేసు నామమలి విడుదల కలిగించే యేసుంద నామరే అది రాత్రి కూడా చమత్కార కాను కొట్టు యేసుంద నామరే ఊరమన రిగనే గడగ రగజన గడగ కట్టి కడగం వలిగి కట్టగ రాదో ఊరమన మనుషుల కొత్త ద్వారా బొందు కొరువట మనుషుల క్రియ ద్వారా బొందు కొరువట యేసు నామరే ప్రభు ఒక దైత్యం అధికారమే అధికారమే రాత్రి కులిదా బందర పిట్టు జా భూమి వృత్తి మీరు బొందు కొరబట్ట స్వర్గర బొందు అంటే భూమిలో మూసేసిన వాటిని పరలోకం మూసేసింది వృత్తి మీరు కులాయి వాట స్వర్గరకు భూమిలో తెరవబడిన వాటిని పరలోకం తీసుకురావాలి అవి విశ్వాసి పాచమన సమస్త మిస్సికరి ఈరోజు విశ్వాసులుగా దేవుని యొక్క సేవకులుగా మేము కలిసి ఆదేశ దౌచి అధికార పరిచుచున మనుషు ద్వారా బొందు కొరబట్ట మనిషి ద్వారా మూసేసిన మనుషు ద్వారా క్రియ ద్వారా బొందు కొరబట్ట క్రియల ద్వారా మూసేసినవి తీసుకురావాలి కులిదా నామలో తెలుగు ధన్యవాద పవిత్రాత్మర శక్తి పరిశుద్ధాత్మ యొక్క శక్తి వాక్యర శక్తి వాక్యం యొక్క శక్తి సమస్తంగర శరీర వితరణ కార్యక్రమం శరీరములో పనిచేస్తున్నది ఓ శరీర బౌద్ధు కరుమట శరీరములో ఊసేసి గడికడికి అసివ రోగ ఉడిక అప్పుడప్పుడు వచ్చిన గడ్డగజన గడ్డగజన గడికడికి అసివ సమస్య ఉడిక ఓ రమణ శాంతుని కమానియా ఆత్మశక్తి ఆరాధన కొరందు ఈ రాత్రి ముఖ బోతుకొని బస్సు తాళి పోతే మాపోయి ఆత్మ మారి తాళి పోతే ఆరాధన కొరం పవిత్రాత్మ శక్తి మండలి విత్తరే వ్యక్తిగా మానంగర ఊపర కొన్ని తెత్తటి రోగ గుడిక చూస్తే కొన్ని తెత్తటి రోగ గుడిక చూస్తే కొంత బెందర పిట్టిజా తెత్తటి ద్వార కురిదా అగ్ని గట్టి ఆత్మశక్తిన పొరివుర్రైజా ఆత్మశక్తిన పొరివుర్రైజా ఓ రఖమాన ఆత్మశక్తి ఆత్మర శక్తినే ఓ సమస్త లోకమన నీ పొరివుర్రైజా అందర గడగ జనగస్ పవిత్రాత్మర కొట్టె ఫైర్ కొట్టే శక్తి ఉలైచుంది ఓరమాన గడ గజ గడ గజ ఓరమాన గజ గడ గజన గడ గజన రామ రగ నగ నగ దూర మాన రిగరే గండ గటం బలం దిరవట వారి గడగే అదున మాన గటగ జరగడ ఆరాధన కొరి పరివనై ఆరాధన బొందు కరిపి సమస్త శక్తి కొడిక ఏ చేస్తుంద నామర కుడిక ఓ ఆరాధన చెయ్యలేకుండ బంధించిన అంధకార శక్తులు ఆరాధన చెయ్యకుండ అడ్డుపరచిన శక్తులు యేసు నామములు విడుదల కలిగితే ఓ మూయబడిన యేసు నామములు తెరవబడిన గాక అంధకార శక్తి మూడబడిన యేసు యేసయ్య నామములు ఈ రాత్రి విడుదల 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 ప్రతి బిడ్డల మీదకి విడుదల కలుగుతున్నాం ప్రతి సంఘ బిడ్డల మీదకి విడుదల కలుగుతున్నాం పాత్ర మీదకి విడుదల కలిగి జరుగుతున్నాం ఓ విడుదల విడుదల విడుదల
समस्त भाई बहन मार्ग रूप है ओ रमाना शांतुरी कमानी आ रगा जन यस सापार ओ रबा खाना रा रेंदेरे निकासी ब्रह्मण कर तिरुगो 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 आराधना करी ब्रह्मण कर आराधना चेसी तिरुगो प्रार्थना करी ब्रह्मण कर आराधना चेसी तिरुगो शत्रु माने दृढ़ कर चंदे शत्रु ने बल परचेरेमो शत्रु माने दृढ़ कर चंदे शत्रु गोड बल किंतु ईश्वर ने बल चेसे ईश्वर ने प्रतिज्ञा वचे देव ने वाग्दान नीवेदो तुम्हारे हाथ में समर्पण कर चे चेतल देव ने अपकिंचेरा कतटी विषय प्रतिज्ञा कर चे हाथ तक असिना दे कतटी विषय प्रतिज्ञा कर चंदे ईश्वर तुम्हारे हाथ तक असिना दे तुम्हारे हाथ तक असी आसे पारना दे ये गोड़ा 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 ఆ గోడ ప్రాచీరో ఆ ప్రాచీర ద్వారా అత కసనాంది అది రాత్రి తిమి ఆరాధన ప్రార్థన భ్రమణ కరు తిరుగు 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 ఆరాధన రే ప్రార్థన ద్వారా అది గోడ భంగ ప్రార్థన కొరచు ప్రార్థన చేసుకుందా ఏ అమానగర స్వర్గస్థ పితా మా పరలోకమైన తండ్రి సుందర వాక్య దైత్యమలై మంచి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అమా ఆరాధన మా ఆరాధన ద్వారా ప్రార్థన ద్వారా మా ప్రార్థన ద్వారా ఈశ్వరంగర శక్తి ద్వారా దేవుని యొక్క శక్తిని అమరో విరుద్ధరే మా వ్యతిరేకంగా అమా మానగర విరుద్ధరే మా వ్యతిరేకముగా సాతాను గోడ ప్రాచీన నిర్మాణ కొరచు గోడలు కట్టేసి ఉంచానాడు ప్రాచీన ఆ గోడలను విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా మేము దాన్ని ఎరగొడుతున్నాం ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనములో ఈ రోజు రాత్రి వేళ మేము విశ్వసించుచున్నాం నేను ఆ వాక్యాన్ని విశ్వసించుచున్నాను విశ్వాసం ద్వారా కొన్ని విషయాన్ని ఎరగొడుచున్నా రోగ శక్తులను సమస్యలను సాతాను బంధించిన వాటిని ఆ గోడలను వాటిని ఎరగొట్టుము మా చేతికి అవన్నీ తిరిగి దొరికినందుకు వందనాలు అవి మా చేతికి తిరిగి దొరికినందుకు వందనాలు వాగ్దానం చేసిన వాటివన్నీ కూడా మా చేతికి ఇచ్చినందుకు వందనాలు అందరి చేతికి తిరిగి ఇచ్చినందుకు వందనాలు ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామములో అడిగి పెడుకున్నా పరమ తండ్రి పవిత్రాత్మక తుమ్మ మానగర సమస్తంగర శక్త ప్రభు జీసు కృష్ణ గురు దుద్యాగన బంధు సమర్థి ఆమేన్ హల్లెలూయా.